చంద్రబాబు ఇవేం మాటలు, ప్రజలంటే మరీ అంత చులకన? నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ను ఎద్దేవా చేశారు. కానీ ఆయన మరిచిపోయి ఉంటారో తెలియదని భావించాలో మనం అనుకోలేం. జనానికి మతిమరుపు ఎక్కువని ఆయన అనుకొని ఉండవచ్చు. 5 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు ఎవరికి గుర్తుండి ఉంటుందిలే అని ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ గతంలో ఒకసారి చూస్తే చంద్రబాబు కూడా ఇలాగే చేశారన్నది మాత్రం వాస్తవం. అది చరిత్ర, ఎవరు మర్చిపోరు కూడా. ఎన్నికల సమయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి, ఎవరి ఎత్తుగడలు వారివి. మంత్రులనే కాదు, వారి ఎమ్మెల్యేలు కూడా వారిపై ఉన్న వ్యతిరేకత నుంచి పార్టీని తప్పించడానికి వారిని వేరే ప్రాంతానికి పంపడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు. జగన్ ఒక్కరే కొత్తగా చేయలేదు. నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలలో నాడు చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం, నేడు జగన్ హయాంలో రెడ్ల ఆధిపత్యంలో నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఏ పార్టీ ఉన్నా ఇది మామూలు విషయమే. అందుకే అక్కడ నేతల నుంచి అధినేతలపైకి ఒత్తిడి వస్తూ ఉంటుంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా చేసిందిదే. కొవ్వూరు నుంచి నాటి మంత్రి కె జవహర్ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. అక్కడ టీడీపీ నేతలకు జవహర్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2019 ఎన్నికలలో జవహర్ను తిరువూరుకు చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేసిన విషయం బహుశా ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కానీ నాడు ఎన్నికలు చూసిన వారికి ఎవరికైనా తెలిసే ఉంటుంది. అదే సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి దెబ్బకు అక్కడ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు కాదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అవన్నీ మర్చిపోయి ఈరోజు వైసీపీ అధినేత జగన్ మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఏ పార్టీ నేతకైనా గెలుపు అవసరం. వాళ్ళు మంత్రుల ఎమ్మెల్యేలా అని చూడరు. మంత్రులకైతే కొమ్ములుండవు, వాళ్ళు మళ్ళీ గెలుస్తారని నమ్మకం కూడా లేదు. గత ఎన్నికలలో కొవ్వూరు నుంచి తిరువూరుకు ట్రాన్స్ఫర్ చేసిన జవహర్ను అక్కడి ప్రజలు ఆదరించలేదు. అలాగే కొవ్వూరులో పాయకరావుపేట నుంచి వచ్చిన వంగలపూడి అనితను అక్కడి ప్రజలు ఆదరించలేదు. ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన గెలుస్తారన్న గ్యారంటీ లేదు. అది ఒక ప్రయోగం మాత్రమేనన్నది 40 years ఇండస్ట్రీ గుర్తుంచుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.